నమస్కారం, జేపీ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బట్టేపాడు గ్రామంలోని బెల్ట్ షాపుల నిర్మూలన చర్యలో భాగంగా ఎక్స్చేంజ్ అధికారులు ఆ గ్రామ ప్రజలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంబంధిత శాఖ సిఐ మాట్లాడుతూ, ఎక్స్చేంజ్ పరిధిలోని అన్ని గ్రామాలలో బెల్ట్ షాపులు సమూలంగా నిర్మూలిస్తామని అన్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మేనిఫెస్టోలో బెల్ట్ షాపుల నిర్మూలన అనే అంశంలో భాగంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాము అని అన్నారు. ఎవరైనా బెల్ట్ షాపుల ద్వారా మద్యం అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తప్పవంటూ ఆదేశాలు ఇచ్చారు. అయినప్పటికీ మీకున్నే గ్రూపులలో సభ్యులు కానీ ఎవరైనా కూడా మీ చుట్టుపక్కల ఎక్కడైనా సరే బెల్ట్ షాపులు కానీ జరుగుతుంటే వాళ్ళకి చెప్తే నాకేమన్నా జరుగుద్దేమో అని, ఇవి మా పిన్నమ్మే కదా, ఇవి మా అత్తయ్య కదా, ఇప్పుడు మా బంధుపాటు గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్మించి వచ్చాము మేము. ఇక్కడ ఆల్రెడీ ఒక ఐదుగురు అమ్మారు, వాళ్ళ మీద కేసులు బుక్ చేశాము. వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం మానేస్తున్నారు, కానీ వాళ్ళ మీద మేము నిఘా పెట్టున్నాం. అటువంటి వాళ్ళు ఇప్పటికైనా మానుకొని సక్రమంగా ఉంటే వాళ్ళు ఇబ్బంది లేకుండా ఉంటుంది. నెక్స్ట్ టైం కూడా చేస్తే మాత్రం వాళ్ళ చేత 25,000 వంటల సిఆర్పిఎస్ కింద బ్లీచింగ్ అమౌంట్ కట్టించి వాళ్ళకి నష్టపరుస్తాం. రెండోది, మీకు రేషన్ కార్డు కట్ అయిపోతుంది, రేషన్ కార్డు కట్ అవుతుంది. తర్వాత మీ వయసు ఉన్న 50-60 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళకి మీకు పెన్షన్ అనేది రాదు. సంక్షేమ పథకం ద్వారా వచ్చే పథకాలు ఏమీ వర్తించవు కాబట్టి వాటి జోలికి ఎవరు వెళ్ళొద్దని చెప్పని మీ ప్రభుత్వ గ్రూప్ మహిళలంతా మీ పక్కన ఉన్న వాళ్ళకి కానీ మీ ఊళ్ళో గ్రామస్తులకు కానీ అందరికీ తెలియపడతాను. ఇలా తెలియపరచడం వల్ల ఏంటంటే మీకు మీ గ్రామం సస్యశ్యామలంగా ఉంటుంది. ఈ తాగుడు వ్యవహారం ఇటువంటి ఏమి ఉండదు కాబట్టి ఊళ్ళో గొడవలు ఉండవు, అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు మన ఇల్లు మనం ఎట్లా శుభ్రపరచుకుంటున్నామో అట్లా గ్రామాన్ని కూడా మీరు శుభ్రపరచాలి. అంటే మీరే వెళ్ళి వాళ్ళ ఇంటి ఎదురింటికి వెళ్ళి ఊడ్చమని కాదు మేము చెప్తుంది, మానసికంగా ప్రతి వాళ్ళు మంచిగా ఉండాలని కోరుకోవాలి మనం. ఆ కోరుకునే దానిలో భాగంగా వాళ్ళ మనసు కూడా చెడిపోయి ఉంటుంది, ఈ తాగుడికి బానిస అయ్యి లేకపోతే మందు అమ్మి ఇటువంటి వాటికి. నాయన మానుకోండి, డిపార్ట్మెంట్ వాళ్ళు తిరుగుతున్నారు, ఉంటే మాత్రం మేమే పట్టిస్తాం. ఓనే 40 సార్లు చెప్తే వాళ్ళకి అర్థమైపోతుంది. సమూలంగా నిర్మూలించడం అనే కార్యక్రమం మీద వచ్చిన్నాం. నూతన ముఖ్యమంత్రి గారు శ్రీయుత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో వారు ఇచ్చిన మేనిఫెస్టోలో బెల్ట్ షాపులు అనేవి లేకుండా చేయాలని చెప్పి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు. దాని సందర్భంగా మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తరఫున ఈ ఆత్మగూరు మండలంలోని ఈ బట్టేపాడు గ్రామానికి మేము ఇచ్చేయడం జరిగింది. ఇక్కడ ఏదన్నా బెల్ట్ షాపులు ఉంటే తప్పనిసరిగా మీరు మాకు తెలియపరచండి, దానికి సంబంధించి మా టెలిఫోన్ నెంబర్ మీకు ఇచ్చాము. మీరు ఎందుకంటే తప్పుడు సమాచారం ఇవ్వకూడదు ఎప్పుడు డిపార్ట్మెంట్కి. మీరు ఏది ఇవ్వదలుచుకున్నా కరెక్ట్గా ఇవ్వండి. పలానా వాళ్ళు చేస్తున్నారు చాలు, మీరు చెప్పేయండి మాకు, ఏ టైం అయినా వచ్చి వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతాము, కేసులు బుక్ చేస్తాము, బెయిల్ అంటూ ఇవ్వము స్టేషన్ నుంచి డైరెక్ట్గా రిమాండ్ పంపిస్తాం. కాబట్టి మీరందరూ అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్త వహించండి. మన పక్కన వాళ్ళు కూడా అంత మంచోళ్ళే, మనోళ్ళే, బయట వాళ్ళేం కాదు. కానీ చిన్న తేడా వచ్చినప్పుడు, మాట తేడా వచ్చినప్పుడు ఏమవుతుందంటే అది మీలో మీకు గొడవలు, ఊళ్ళో సమస్యలు ఇవన్నీ వస్తుంటాయి. కాబట్టి అటువంటి పనులు పెట్టుకోవద్దు. మీరు చాలా సీక్రెట్గా ఎవరూ లేనప్పుడు చూసి చేయండి మాకు ఫోన్. అలాగే మీ ఫోన్ నెంబర్లో మీ వివరాలు మాత్రం మేము ఎవరికి తెలియపడతాము, చాలా గోప్యంగా ఉంటాం. కాబట్టి మీరు ఈ విషయంలో బెల్ట్ షాపులు సమూలంగా పోవటానికి మీరు సహాయ సహకారాలు మా అందరికీ అందించండి. మీరు కానీ తర్వాత ఎంపీడీఓ గారితో కానీ మీ సీసీ గారితో కానీ మాట్లాడి డిస్ట్రిక్ట్ లెవెల్లో జిల్లా కలెక్టర్ గారి నోటీసులు పెట్టి వాళ్ళకి వచ్చే రాయితీలు మొత్తం పూర్తిగా నిర్మూలిస్తాం. ఏమి ఒక్కటి కూడా వాళ్ళకి రాయితీలు రాదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. కష్టపడండి, పనిచేయండి, 10 రూపాయలు సంపాదించుకోండి. అంతే తప్పితే ఇలాంటి పనులు చేసి ఊళ్ళో గొడవలు పడి ఇప్పుడు అరెస్ట్ అవుతారు, ఏమవుతుంది, అరే పలానా వాడు అమ్ముతున్నాడరా, వాళ్ళ అమ్మాయిని చేసుకుంటే ఎట్లారా నువ్వు. ఇప్పుడు పెళ్ళిళ్ళు కూడా జరగ వాళ్ళకి లేనిపోయిన గొడవలు అవుతాయి, వాళ్ళ కొడుకు ఎందుకు ఇస్తారా, వాళ్ళ వరుస్తాడు అని చెప్పి ఇట్లా రకరకాలుగా ఊళ్ళో చెప్పుకుంటారు. మీకున్న పరువు కూడా పోతుంది. కాబట్టి అటువంటి జోలికి వెళ్ళకండి. మీరు ఏదైనా ఉంటే మాకు